చూడు, తమ్ముడు నాగబాబు గురించి నేనేం చెప్తాను, ఆయన నన్ను పిచ్చోడు అన్నాడంటే యేసు ప్రభు దేవుడు క్షమించుగాక. కానీ ఒక్కరు మాత్రం ఆ పగిలిపోయే గ్లాస్ ఒకటేకండి, తుప్పడిపోయిన సైకిల్కి ఫ్యాన్కి ఒకటేకండి, వేసారా నష్టపోయేది మీరే. తెలివైన వారు ఒక్కరు కూడా వాళ్ళకి ఓటేయరు. ఎందుకు? నేను ఒకటే అన్నా, వాళ్ళు ఏమైనా తేగలరా? సెంట్రల్ గవర్నమెంట్లో అడుక్కోవాలి, అమ్మా అబ్బా గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? చంద్రబాబు నాయుడు అడుక్కున్నాడు 5 సంవత్సరాలు, ఇచ్చిందా స్పెషల్ ప్యాకేజ్ మోదీ? అడుక్కిన కర్మ మనకేంటి? ఇచ్చేవాడిని నేను. మోదీ నా ముందు నిలబడి అడుక్కున్నాడు, చంద్రబాబు నాయుడు నా ముందు నిలబడి అడుక్కున్నాడు. 8 ఏప్రిల్ 2008 మీ అందరి ముందు చారిటీ సిటీకి వచ్చి బంటులాగా నిలబడి కేసీఆర్ అరగంట వెయిట్ చేసి, అయ్యా 10 కోట్లు ఇవ్వండి, అయ్యా 10 కోట్లు ఏం కర్మ, ఎంతకాలు తీసుకుంటా అన్న. అడుక్కునే వాళ్ళకి ఎందుకు మీకు ఓటేయడు? జగన్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే, కేసీఆర్కి ఓటేసినట్టే. కేసీఆర్ వీళ్ళు ఎదుర్కోగలరా? చంద్రబాబు నాయుడు 18 పోలీసులు తీసుకొని పారిపోయి వచ్చేసాడు. నేనైతే నన్ను చూస్తే కేసీఆర్ పరిగెడతాడు. అది మీకు హీరో కావాలా, నటుడు కావాలా? దుమ్ము దులిపేస్తా ఒకడికిని దేవుని శక్తితో, ప్రజల ప్రార్థనలతో, మీ ఓటుతో మార్చి మార్చి వీళ్ళందరినీ మార్చేస్తా, కేసీఆర్ ముక్కు పిండిస్తా. అది సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి. ఎక్కడ హెలికాప్టర్ కనబడితే అక్కడ గుద్దేయండి. ఫ్యాన్కు మాత్రం, సైకిల్కి మాత్రం, పగిలిపోయే గ్లాస్కి అసలు ఓటేయకండి, అవినీతి పనులకి ఓటేయకండి. నేను వారు పిచ్చోడు అన్ను, పాప ఓడిపోతున్నారు, డిపాజిట్లు కూడా రావు నాగబాబుకి, అసలు ఎవడైనా ఒక్కడ ఓటేయొచ్చా, కాపులు ఆడికేస్తానంటే, నేను కాపుని కాదా, గుండె గీయించే గీయించుకునే కాపు కొట్టేస్తారా, గుండె గీస్తున్న కాపు కొట్టేస్తారా? బీసీలారా, నేను బీసీని, కులం మతం అది ఇక్కడ ఉంది మనకి, ఆలోచించుకోండి, ఆలోచించే ఒక్క నిమిషం ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకో, వాళ్ళ వెహికల్లోనే వెళ్ళండి, వాళ్ళ బూత్ కమిటీలుగా పనిచేయండి, వాళ్ళ కోఆర్డినేటర్లుగా పనిచేయండి. ఎమ్మెల్యేలు మీరు కూడా నాకే ఓటేసి నీతి నిజాయితీకి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఈ భవిష్యత్తులు మారిపోతాయి. నర్సాపూర్ ఎట్లా వస్తుందంటే మంచి ఎయిర్పోర్ట్ కడతా, ఇలా మంచి మంచి హాస్పిటల్, ఉచిత విద్య, ఉచిత వైద్యం నర్సాపురంలో ఉన్న, నర్సాపురం, పాలకొల్, భీమవరం, తాడిపల్లిగూడెం, తణుకు, ఆచంట ఉండి దేశం ప్రపంచం అంతా చూస్తారు. గుర్తుందా మీకు 98లో భీమవరం ఎవరు తీసుకొచ్చారు? నేను బంకర్ హంట్, జేబీ హంట్ని, అంతకంటే పెద్ద ధనవంతులు అమెరికాలో పుట్టలేదు, పుట్టబోరు బిల్ గేట్స్ కంటే పెద్దోళ్ళు, ఇప్పుడు కాదు 98లో. 2002లో ఎవరిని తీసుకొచ్చాను? బాలయ్య గారు నిలబడి, గుర్తుందా మీకు? కనిమీరు బాపరాజుని అడిగిన ఆయన ఇంట్లో గవర్నర్ మైక్ అక్బీని, చంద్రబాబు నాయుడు గారు సార్ ఒక్క 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, 2 గంటలు అల్లరి పెట్టి 3 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చాను. ఇదే చంద్రబాబు నాయుడుకి సిగ్గు లేదు, వాళ్ళకి నీతి లేదు, వాళ్ళకి నిజాయితీ లేదు, వాళ్ళకి ఈ దొంగలందరికీ మీరు ఓటేస్తారా? ఒకడు 6 లక్షల కోట్లు దోచుకున్నాడని జగన్ బుక్ రాశాడు చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు దోచుకున్నాడని అందరికీ తెలిసిన విషయం చంద్రబాబు అంటున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి కొత్త ఆయన, ఈ నటుడు 10 కోట్లకు టికెట్ అమ్ముకున్నాడట, నాకైతే తెలీదు, అందుకే ఎలక్షన్ కమిషన్ని ఇన్వెస్టిగేట్ చేయమని. అవన్నీ మనకు ఎందుకు? వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు. పవన్ కళ్యాణ్కి ఓటేస్తే, నాగబాబుకి ఓటేస్తే 1 రూపాయి తేగలరా? వాళ్ళ పేరు ఎవరైనా విన్నారా ప్రపంచంలో? ఎక్కడి నుంచి డబ్బు తెస్తారు? నేను ఇస్తా అంటాడు సిలిండర్, ఎక్కడి నుంచి తెచ్చిస్తా? మంచి ధనమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇస్తారా? కట్నం తీసుకొని ఇస్తారా? నేనైతే క్లియర్గా చెప్తున్నాను, విదేశాల నుంచి ఇంతవరకు 100,000 కోట్లు ఎలా తీసుకొచ్చానో అలా తీసుకొస్తా, ఇస్తా, ఇప్పిస్తా, చేస్తా, చేయిస్తా. ఒక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నర్సాపురంలో ఉన్న 13 కోట్ల మంది ఓటర్స్ అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, 1 ఇయర్లో బిల్డింగ్లు కట్టేస్తా. ఇప్పుడు వరకు చేయలేదా? ఎలా చూడండి, సదాశివపేట మెదక్లో 1200 ఎకరాల్లో 1200 కోట్ల రూపాయలు విలువైన చారిటీ చేశా. ఇప్పుడు
25 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఎప్పుడో చేయలేదు నేను. 1981 నుంచి చేస్తున్నా. అది 40 లక్షల మంది వితంతులు సాయం చేశారు. ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో తుఫాను వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు 92లో స్టార్ట్ చేశాం. ఇంతవరకు చేశాను, ఇద్దరు రాజకీయ నాయకుల ద్వారా చేశాను, ఎన్జిఓల ద్వారా చేశాను, కొన్ని గ్రూపుల ద్వారా చేశాను, మా బ్రదర్ ద్వారా చేశాను, ఇప్పుడు మీ ద్వారా డైరెక్ట్గా నేను చేస్తా. అంతే, ఎలా చేశానో చెప్పాను. ఎవరైనా చేశారా ఒక్కరేనా? అందుకనే రామకృష్ణరాజు గారు అనుకుంటాను, వైఎస్ఆర్సీపీ ఆయన ఒప్పుకున్నాను నాకు డిబేట్ చేయడానికి రేపు రాత్రి. అన్ని ఛానళ్ళు రెడీ ఉన్నాను లైవ్ కవరేజ్ ఇవ్వడానికి. అది ఆయనకి నీతి నిజాయితీ ఉంది గనక ఆయన ఒప్పుకున్నాను నాతో డిబేట్ చేయడానికి. 1 అవర్లో అన్ని అభివృద్ధుల గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.